మెరుపు దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నెత్తి మీద పిడుగు పడితే ఎలా ఉంటుందో తెలుసా? మీరుండే అపార్ట్మెంట్ పైన పిడుగు పడితే ఆ భయానక అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? హైదరాబాద్ మహానగరవాసులకు ఈ మధ్యకాలంలో ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. అయితే లేటెస్ట్గా కురుస్తున్న భారీ వర్షాలు పిడుగులను కూడా తీసుకొస్తున్నాయి. పంజగుట్టలో ఓ అపార్ట్మెంట్ పైన భవనం పైన పిడుగు పడింది. అపార్ట్మెంట్ వాసులకు పిడుగు భయం పరిచయం అవ్వడమే కాదు, జీవితకాలపు పాఠాన్ని కూడా నేర్పింది. అదేంటో చూద్దాం. హైదరాబాద్ లోని పంచగుట్ట సుఖ్నివాస్ అపార్ట్మెంట్ లో గేట్ ధ్వంసం. 6 అంతస్తు రేలింగ్ గోడ కూలిపడ్డంతో ఎంట్రన్స్ లో జరిగిన విధ్వంసం. అపార్ట్మెంట్ లో భద్రంగా పార్క్ చేసిన కార్ ధ్వంసం. ఇక్కడ చిన్న సైజ్ యుద్ధం జరగలేదు, ఆకతాయిల దాడి కూడా కాదు, మనుషులు చేసిన పని అంతకన్నా కాదు. ఇదో అనూహ్య పరిణామం. ప్రకృతి ప్రకోపించి మెరుపు దాడి చేస్తే ఇలా అయిపోయింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పిడుగు పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది హైదరాబాద్ నగరంలో ఇంతకు ముందెప్పుడూ జరగని ప్రకృతి విధ్వంసం. ఇటీవలే కాలంలో కనీ విని ఎరుగని పిడుగుదాడి ఇది. దీంతో నగరవాసులకు పిడుగు పడితే ఎలా ఉంటుందో అర్థమైంది. ఉదయం 6 గంటలకు భారీ వర్షం పడుతున్న వేళ సిటీ సెంటర్లో ఉన్న పంచాగుట్టలోని సుఖ్నివాస్ అపార్ట్మెంట్లో 6 అంతస్తుపై పిడుగు పడింది. దాని ధాటికి బాల్కనీ రేలింగ్ గోడ కూలి కింద పడడంతో అపార్ట్మెంట్ ఎంట్రన్స్ గేట్ తుక్కు తుక్కు అయిపోయింది. గేట్ ధ్వంసమైపోయింది. ఐరన్ గేట్ ముక్కలైపోయి మెలి తిరిగిపోయింది. కార్ పార్కింగ్ షెడ్ 2 భాగాలుగా చీలిపోయింది. ఇక పార్క్ చేసిన కార్ కూడా ధ్వంసమైంది. ఆ కార్ విండ్షీల్డ్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఉదయం 6 గంటలకు భారీ శబ్దంతో పిడుగుపడ్డంతో అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొదట ట్రాన్స్ఫార్మర్ పేలిందనుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి చిగురుటాకులా వణికిపోయారు. తమనెత్తినే పిడుగు పడిందని తెలిసి నిర్ఘాంతపోయారు. 6 గంటలకు వచ్చి ఒకసారి డబ్బును మని పడ్డది. పడితే మేము అనుకున్నాం కరెంటు ట్రాన్స్ఫార్మర్ పేలింది అనుకున్నాం. అయితే వచ్చి చూసేవరకు కరెంటు పోయింది. వచ్చి చూసేసరికి ఏడు కాడు గోడ పడ్డది. ఆ పడగానే అందరు బిల్డింగ్ అందరు వచ్చి చూసినాం. మెరుపు దాన్ని ఆపడం మన చేతుల్లో లేదు, పిడుగు బారి నుంచి కాపాడుకోవడం మాత్రం మన చేతుల్లోనుంది. మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నప్పుడు బయట ఉండడం శ్రేయస్కరం కాదు. అలాగే ఎత్తైన చెట్లు టవర్ల కింద ఉండడం మంచిది కాదు. సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రదేశంలోకి చేరాలి. పంజాగుట్టలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ మీద మాత్రం పిడుగు పడింది. పైన ఏదైతే ఒక రేలింగ్ ఉంటుందో ఆ రేలింగ్ మీద పడడంతో ఆ రేలింగ్కి సంబంధించినటువంటి అంటే ఆ గోడకు సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా ఒక్కసారిగా కింద పడిపోయి కింద పడిపోవడంతో మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇనుప గేట్ ఏదైతే ఉందో పూర్తిగా వరిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ షెడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఈ షెడ్ కూడా పూర్తిగా ముక్కలైపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. పిడుగు పడిన తర్వాత ఆ గోడ కూలి ఆ తర్వాత పెద్ద పెద్ద ఈ విధంగా ఈ శకలాలు కింద పడడంతో పాటు ఈ కియా కారుకి సంబంధించినటువంటి ముందు ఆ కారు మొత్తం కూడా ఆ గ్లాస్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ